ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా గాజువాక హైస్కూల్లో 1990-91 మధ్య కాలంలో తనకు విద్యా బోధన అందించిన మాజీ ప్రధానోపాధ్యాయులు మూర్తి మాస్టర్ను బీజేపీ నాయకులు కరణం రెడ్డి నరసింగరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ మూర్తి మాస్టర్ వద్దే ట్యూషన్ కూడా చదువుకున్నామని తమందరిని ముద్దు పేర్లతో పిలుస్తూ ఉండేవారని ఆయన క్రమశిక్షణకు మారుపేరని ఆయన సమయంలో స్కూల్కి మంచి పేరు తీసుకువచ్చారని ఆయనను సన్మానించుకోవడం మా అందరి అదృష్టమని అన్నారు. మూర్తి మాస్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5న మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని 1991వ సంవత్సరం విద్యార్థులు కరణం రెడ్డి నరసింగరావు సిరసపల్లి నోకరాజు ప్రకాష్లు నన్ను గుర్తించుకొని నన్ను గౌరవించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వారిని దీవించారు. ఈ కార్యక్రమంలో గాజువాక హైస్కూల్ పూర్వ విద్యార్థులు బి ఈశ్వరరావు ప్రకాష్ మల్లేశ్వరరావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గౌరవనీయులు పెద్దలు గాజువాక హైస్కూల్కి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేసినటువంటి మూర్తి మాస్టర్ గారికి ఈరోజు పాదాభివందనం చేసి మరి ఆయన ఆశీస్సు తీసుకోవడం జరిగింది. మరందరికీ తెలుసు గురువు మన మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ అంటారు. గురువుగారు మన చిన్న వయసులో మనకి మంచి అలవాట్లు చదువు సంధ్య అన్నీ నేర్పిస్తారు. మన దేశం పట్ల గౌరవం ఉండేటట్లు అన్నీ నేర్పించే గురువుగారి తర్వాతే మనకి ప్రపంచంలో ఎవరైనా సరే. ఎందుకంటే ఎంత పెద్దవాడైనా సరే మరి చిన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన బాగుండాలంటే అది ఒక్క గురుగారి ద్వారా మనకి వస్తుంది. కాబట్టి అంత గొప్ప గురువుగారు మన మూర్తి మాస్టర్ గారు. ఆయన టైంలో ఎంతోమంది ఉత్తమ విద్యార్థులు కూడా ఎన్నో ర్యాంకులు సాధించారు. ఆయన క్రమశిక్షణకు మారుపేరు. మూర్తి మాస్టర్ గారు అంటే గొప్ప పేరు ఉండేది. ఆయన దగ్గరే మేమందరం కూడా మరి ట్యూషన్ కూడా చదువుకున్నాం. మరి మేమంతా కూడా మంచి బాగా చదువుకొని ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామంటే మా గురువుగారు మూర్తి మాస్టర్ గారి దయవల్లనని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆయనకి ఈ సందర్భంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పెద్దలు శ్రీ సత్తుపల్లి లోకరాజు గారు ప్రకాష్ గారు మిగతా మా తోటి విద్యార్థులు అప్పుడు మేమంతా కలిసి చదువుకున్నాం అందరికీ. సెప్టెంబర్ 5వ తేదీ ఈ రాధాకృష్ణ పండితులు వారి జన్మదినాన్ని మన దేశం అంతా కూడాను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటామన్న విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సందర్భంగా గురువుల్ని పూజించడం అనేటటువంటిది మన సంప్రదాయం. ఆ రకంగా ఈ ప్రత్యేకమైనటువంటి రోజును గుర్తుపెట్టుకుని మా పాత శిష్యులైనటువంటి వారందరూ కూడా ఇక్కడికి రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే నేను అప్పుడే 14 సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయ్యి. ఏ రిటైర్ అయిపోయిన నిన్నాళ్ళకి కూడా వాళ్ళు గుర్తుంచుకున్నారంటే వాళ్ళకి నా మీద ఉండేటటువంటి అభిమానం ప్రేమ అనేటటువంటి మనం గుర్తించుకోవాల్సిన విషయంగా అనుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మోకరాజు మరి అదేవిధంగా కేఎన్ఆర్ ఏ కర్ణారెడ్డి నరసింగరావు మరి అదేవిధంగా మీకున్నటువంటి ఈశ్వరరావు ప్రకాష్ మల్లేశ్వరరావు వగేరా విద్యార్థులందరూ కూడా వచ్చి ఈ రకంగా నన్ను గౌరవించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. వాళ్ళకి నా యొక్క మనఃపూర్వకమైనటువంటి ఆశీస్సులన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయని ఆ దేవుడు వాళ్ళకి మంచి కార్యక్రమాలు చేపట్టేటటువంటి శక్తియుక్తులు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని మరీ మరీ కోరుకుంటూ దీనికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.